పురాతన కాలంలో రాజులు వారి రాజ్యంలోని విలువైన వజ్రాలను బంగారు ఆభరణాలను ఇలా వారి సంపదను శత్రువుల కంటికి కనబడకుండా ఉండటానికి ఒక రహస్య గృహాన్ని ఏర్పరచుకొని అందులో దాచిపెట్టేవారు. ఇక ఆ నిధికి సంబంధించి ఎలా వెళ్ళాలి, నిధిని ఎలా గుర్తించాలి అనే దానికోసం వారు వాటి వివరాలను చిత్ర రూపంలో కానీ వింతైన లిపి రూపంలో చెక్కించేవారు. ఇలాంటి ఎన్నో నిధులు మన దేశంలోకి వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే వీడియోలో కొన్ని కోట్ల విలువ గల సంపద ఉన్నట్లు అక్కడి శాస్త్రం చెప్తుంది. మరి ఆ నిధి ఎవరు అక్కడ దాచారు, ఆ నిధి ఎక్కడ ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ ఫ్యాక్ట్స్. బీహార్ రాష్ట్రంలోని రాజగిరి నగరంలో సన్ బందర్లోని నిధి గురించి ఇప్పటికీ రహస్యమే అని అంటున్నారు. ఈ గృహలో విలువైన నిధి నిక్షేపాల గురించి అక్కడి శాసనాలు తెలియచేస్తున్నాయి. ఈ సంపదను దక్కించుకోవటానికి అలనాటి పాలకుల నుండి బ్రిటిష్ పాలకుల వరకు ఇప్పటికీ విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. 100 ఏళ్ల నుండి శాస్త్రవేత్తలు ఈ నిధిపై అధ్యయనం చేస్తున్నారు, కానీ ఫలితం మాత్రం శూన్యంగా ఉంది. అంతుచిక్కని రహస్య నిధి ఈ గృహలోకి ఎలా వచ్చింది అనటానికి ఒక కథ వెలుగులోకి ఉంది. పూర్వం బింబసారుడు అనే అతడికి వయసు పైబడటంతో సింహాసనం కోసం అతనికి కుమారుడికి మధ్య పెద్ద యుద్ధమే కొనసాగింది. అయితే అజాత శత్రువు అయిన తన తండ్రి బింబిసారుడిని ఒక గృహలో బంధించి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే తన తనయుడు అజాత శత్రువు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడతాడని ముందే ఊహించి బింబిసారుడు తన అమూల్య ధనం, వజ్రాలను, విలువైన సంపద మొత్తాన్ని ఈ గృహలో దాచి ఉంచాడు. ఈ విషయం తెలుసుకున్న అజాత శత్రువు ఈ గృహలోకి వెళ్ళే మార్గం చెప్పమని ఎన్నో కష్టాలు పెట్టిన బింబిసారుడు మాత్రం చెప్పకుండా మరణించాడు. దీంతో ఆ అజాత శత్రువు మానసికంగా కుంగిపోయి పిచ్చివాడు అవుతాడు. ఆ సమయంలో కొంతమంది బౌద్ధులు వచ్చి అజాత శత్రువు పిచ్చి తగ్గిస్తారు. ఆ తర్వాత అతడు బౌద్ధ మతాన్ని స్వీకరించి పూర్తిగా ఆ ధనం గురించి మర్చిపోతాడు. కాకపోతే బింబిసారుడు మాత్రం తను మరణించే ముందు నిధి రహస్యం ఒక అర్థం కాని లిపిలో చెక్కించి వెళ్ళినట్లు అక్కడి శాసనాలు చెప్తున్నాయి. ఇక ఈ నిధి దక్కించుకోవటానికి ఆ కాలం నుండి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా ఎంతో విలువైన సంపద దాగి ఉన్న ఈ నిధిని ఎవరూ కనిపెట్టలేరు అని, ఎప్పటికీ రహస్యంగానే ఉంటుంది అని కొందరు అంటున్నారు. మీరు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.